వారిని ఒక అనితర సాధ్యమైన పాత్రలు పోషించినటువంటి ఒక గొప్ప కథానాయకుడిగా పదవి ద్వారా సంక్రమించేటువంటి అధికారాన్ని ప్రజాసేవకి వినియోగించినటువంటి ఒక మహానాయకుడిగా మాత్రమే కాకుండా వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి నేను భావిస్తాను. వారి వృత్తి పట్ల వారు కనబరిచినటువంటి అంకిత భావం, పూజ్యభావం, దాని ద్వారానే వారు ఒక గొప్ప కథానాయకుడిగా ఎదగలిగారు. అది కేవలం ఈ తరం నటీనటులకి మాత్రమే కాకుండా రాబోయే అనేక తరాల నటీనటులకి ఇది ఒక పాఠం కావాలి, పాఠంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా సమాజం పట్ల వారు ఉన్నటువంటి సేవాభావం, ఒక రకంగా చెప్పాలంటే ఆ సేవాభావమే వారిని ఒక గొప్ప మహానాయకుడిగా ఎదిగేటువంటి ఒక అవకాశాన్ని వారికి ఇచ్చిందని చెప్పి నేను భావిస్తాను. నిస్వార్థమైన సేవ ఎలా ఉంటుందో వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు, నిస్వార్థంగా పేదలకు అందించినటువంటి సేవ, నేటి తరం రాజకీయవేత్తలు మాత్రమే కాకుండా రాబోయే తరం వారు కూడా నేర్చుకోవలసినటువంటి ఒక అంశంగా నేను భావిస్తాను. ఈనాడు కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారు మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి సైతం నందమూరి తారక రామారావు గారి శతజయంతోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారంటే తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేయడం మాత్రమే కాకుండా తెలుగువారికి వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవానికి చిహ్నంగా నేను భావిస్తూ ఆ నా తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ తెలుగువారి మీద కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తాం. ఈ శుభ సందర్భంగా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఆశలు, ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఎల్లప్పుడూ సజీవంగా మన కళ్ళ ఎదురుతూ ఉన్నట్టే. అంటే ఆయన ఒక మహానుభావుడు, అంటే మహానుభావుడు ఊరికి ఎవరు అందరూ అనిపించుకోలేదు. మా ప్రయత్నాలు, మా ఉన్నత భావాలు, మాతర ఆచరణలు మహత్యంగా కలిగిన వారే మహానుభావులు అవుతారు. కష్టాల నుంచి ఎన్నో కష్ట పరిస్థితుల యొక్క పరిష్కారం వరకు నిలబడి గెలిచి ఎన్నో ఎన్నెన్నో విజయాలు సాధించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఎన్నో ఉన్నతమైన భావాలతో ఆదర్శప్రాయంగా మన గుండెల్లో నిలిచి ఉన్నారు. ఆయన మరి ప్రపంచంలోని ఏ నాయకుడికి సాధ్యం కానీ ఎన్నో పథకాన్ని అమలు చేసి అలాగే ఒక కథానాయకుడుగా అటు ఏ ధైర్యం చేసి ఏ కళాకారుడు కూడా చేయని పాత్రను పోషించి మరి ఆయన దైవాంశంగా ఈ దిబ్బి మీద నిలిచిన ప్రజల గుండెల్లో వెరిగిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారే కాదు, ఎందుకంటే నటనానయం ఆయన ఇదే ఒక నటనానయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు, టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు రమణీయ రమే కమనీయ సౌమ్య గుణతాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీని నానాడు మరి అప్పుడు పరిస్థితులు చూసి ఆయన ఏదైతే పాత్ర పోషించారు సినిమాల్లో వాటిలన్నింటినీ ఆయన ఏం చేసినా కూడా ఏ పాత్ర చేసినా కూడా ఆయన ఆ పాత్రని అణువణువులో నింపుకుని పాత్రకి న్యాయం చేసి ఏ స్థాయికి అయితే ఆయన ప్రజలు తీసుకెళ్లారో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడైనా ఏమి రుణం ఉంచుకునేవారు కాదు. జయ ఎన్టీఆర్ శతవతం సాల ముక్తి బిడ్డ జయ ఎన్టీఆర్.
తెలుగు జాతి ముందు పెట్టే యుగపురుష జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నాకు తెలిసి ప్రపంచంలో అన్ని చోట్ల ఆఖరికి ఒక చిన్న చిన్న విలేజెస్లో కూడా ఆయనకి నివాళి అర్పిస్తున్నారు. ఇవాళ అనేది నాకు మీ మీడియా ద్వారా తెలిస్తే ఎంత సంతోషం ఇస్తుందో చెప్పండి. ఎంతో సంతోషం, ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి. ఆయన చిన్న శబ్దాలు చెప్తాను, ఆయన ఆయన దగ్గరగా నేను ఎక్కువ సంవత్సరాలు ఆయన అమ్మట ఉన్నాను కదా. ప్రస్తావన వస్తే ఎంత కోపం వచ్చేది. సో ఎన్టీ రామారావు కులాలకి మతాలకి పెద్ద చిన్న ఏమి తేడా లేదండి. ఆయన మనందరి వాడు, ఆయనని మనందరం అంటే ఆల్రెడీ మీరందరూ ప్రేమిస్తున్నారు, ప్రేమించారు. నిజంగా రాబోయే తరాలకు కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలాంటి ఒక అసలు మా సినిమాలను చెప్పాలి అని అంటే హీరో వేషాలు ఎవరైనా వేస్తారు. ఆయన నుంచి హీరో ఎవరున్నాడు? హీరో వేషం రాముడు అంటే రావణాసుడు, పాండవుడు అంటే కృష్ణుడు. ఎలాగో వేస్తాడు ఆయన దుర్యోధను. అలా వేసి పక్కనున్న ఆర్టిస్టుని గడగడలాడించినటువంటి ఒక మహాశక్తి లాంటి నటుడు ఆయన. లాంటి నటుని మనం చూసాం, చూస్తున్నాం, చూడొచ్చు. అదృష్టవశాత్తు ఇప్పుడున్న టెక్నాలజీకి ఎక్కడ ఇంట్లో సెల్ఫోన్లో కూడా చూడచ్చు. అలాంటి పరిస్థితి వచ్చేస్తాం. అలాంటి రోజుల్లో ఇవాళ ఉన్నాం మనం. ఇవాళ అలాంటి మహానుభావం ఉండేది మన ఇంట్లో. మన ఇంట్లో ఎక్కడ ఎవరు రిలేషన్స్ మనందరం ఆయన రిలేషన్స్, మనందరం ఆయన తోడుకుంటున్నాడు, మనందరం ఆయన ఆయన సొంత మనుషులు అలా ఉన్నారు. సో మీరందరూ కూడా అలాగే ప్రేమించాలి. రాబోయే తరాలకి వారి యొక్క వారి యొక్క ఆయన చేసినటువంటి పంచ పనులన్నింటినీ కూడా నేను వచ్చే తరాలకు కూడా చెప్పాలని లోపల మీరు ఎవరైనా సరే అలా చేయాలని లోపలికి రాకూడదు. మరొకసారి నా జన్మ ధన్యమైంది. ఇవాళ నేను రాజేంద్ర ప్రసాద్ గారు మీ అందరి నుండి నిలబడ్డానంటే కేవలం అది నందమూరి తారక రామారావు ఒక మహాదైవం. ఆయన చేసిన ఆయన ఇచ్చిన భిక్షాన్ని మీ అందరి ముందు నేను మరొకసారి నమోదు చేస్తూ అందరూ ఆయన గుర్తు చేసుకోండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.